నేను భాగవతం అలాంటివి, పోతన భాగవతం అలాంటివి వింటున్నప్పుడండి, ఒకసారి మనకి దేవుళ్ళ గురించి వర్ణిస్తుంటారు కదండి, అంటే వాళ్ళ యొక్క రూపాన్ని, అంటే అవయవము అంగాలన్నిటిని వర్ణిస్తూ ఉంటుంటారు. నాకు అవి వింటుంటే నాకు అంత అంటే ఆస్వాదించలేకపోతున్నాను, నాకు అంటే పెద్ద ఇష్టపడట్లేదు, తత్వము నాకు దాంట్లో ఏమి కనపట్లేదు, అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు ఎందుకు స్వీకరించలేకపోతున్నాను ఆ వర్ణనని అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామాయణం తీసుకుంటే, భాగవతం తీసుకుంటే రామావతార ఘట్టంలో సీతాదేవి యొక్క అందాన్ని వర్ణిస్తూ కొన్ని ఏదో పద్యాలు ఈ మధ్య విన్నాను, అంటే కొంచెం అవి నాకు వింటున్నప్పుడు నాకు అంతగా నచ్చలేదు, ఎందుకో తెలియదు. మేబీ అంటే అది ఎందుకు నేను దాన్ని ఆస్వాదించలేకపోతున్నాను, ఎక్కడ తేడా వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు, అందుకని జస్ట్ అడుగుతాను. మానవుల్లో కొంతమంది శారీరకంగా పనిచేసేవాళ్ళు, కొంతమంది మానసికంగా పరవశం చెందేవాళ్ళు, కొంతమంది బుద్ధితోటి విచక్షణ విశ్లేషణ చేసేటువంటి వాళ్ళు, మూడు రకాలైన వాళ్ళు ప్రధానంగా ఉంటారు. ఈ మూడు రకాలైనటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళకు శారీరకంగా పనిచేయటం కనుకైతే, ఇదిగో ఈ పని చేయండి ఇది మంచిది అంటే మంచి పని కాబట్టి నేను చేస్తానంటాడు. కొంతమందికి అది మంచా చెడా తెలియకపోయినా సరే పలానా వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తామంటారు. వాళ్ళకి పని చేయటం వరకే కానీ ఇంకా వాళ్ళకేమి ఇక రెండో ఆలోచన రాదు. ఇక రెండో వాళ్ళు ఎవరంటే ఇది పరవశం, అంటే మొదటి వాళ్ళకి కర్మయోగం, ఇక రెండో వాళ్ళు ఎవరంటే భక్తి యోగం, అంటే మనసు పరవశిస్తుంది. ఆ మనసు పరవశం ఎవరికి అనంటే జ్ఞానం కాదు వాళ్ళకి కావాల్సింది, ఆ భగవంతుడి యొక్క మహిమలు తెలుసుకోవటం, ఆ భగవంతుడి యొక్క వర్ణం తెలుసుకోవటం, ఆ భగవంతుడి యొక్క రూపాన్ని చూడటం, ఆ భగవంతుడి యొక్క గుణాల గురించి ప్రశంసించుకోవటం, ఇట్లా ఈ మొత్తం కూడా ఏంటంటే అది భక్తి. ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు భక్తి వరకే వాళ్ళకి, కానీ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి బుద్ధి ఆలోచన చేస్తుంది, ఇదేమిటి, ఇది ఎందుకు, దీనివల్ల ఏమిటి ప్రయోజనం, దానివల్ల ఏమిటి ప్రయోజనం, ఇది ఎందుకు చెప్పారు, అది ఎందుకు చెప్పారు, అన్ని విశ్లేషణ, బుద్ధి విశ్లేషణ. కాబట్టి బుద్ధిని బాగా ఉపయోగించేటువంటి వాళ్ళకి అవి నచ్చవు. ఎందుకంటే పురాణాలన్నీ కూడా దేనికి, భగవంతుడి మీద భక్తిని కలిగించడం కోసం, భగవంతుడిని పదే పదే గుర్తు చేసుకోవటం కోసం. అందుకు మనకు కథలు ఉంది, భాగవతమైనా ఇతర పురాణాలైనా అన్నీ కూడా అందుకోసం ఉన్నాయి. అయితే వాటిట్లో కూడా వేదాంతం ఉంది, దాన్ని తీసుకోగలిగితే ఈ ఈ బుద్ధిని బాగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు దాన్ని తీసుకోగలిగితే ప్రయోజనం ఉంది, లేకపోతే ఊరికే కథలు అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందువల్ల మీకు కూడా ఈ మార్గంలో అంటే ఈ జ్ఞాన మార్గంలో మీకు ఇంట్రెస్ట్ ఉండుండొచ్చు, బుద్ధి బాగా విశ్లేషణ చేస్తూ ఉండవచ్చు, బుద్ధిని బాగా ఉపయోగిస్తూ ఉండవచ్చు, అలా ఉంటుంటే అవి అంత ఇంట్రెస్ట్గా ఉండదు.